టుడే న్యూస్ కి స్వాగతం. అభివృద్ధికి సంక్షేమానికి ఒక విజన్ ఉన్న లీడర్ తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సతీమణి వెంకట కుమారి. చిలకలూరిపేట పట్టణం దద్దరిల్లింది. మేళతాళాలతోటి, తప్పెట్లతోటి, హారతులతోటి, గుమ్మడికాయ దిష్టితో, భారీ బాంబు పేలుడుతో అడుగుడుగున బ్రహ్మరథం పడుతూ ప్రత్తిపాటి వెంకట కుమారిని ఘన స్వాగతం పలుకుతున్నారు 21-22 వార్డుల ప్రజలు. ఇక వైకాపాన్ని లేకుండా చేసే విధంగా ప్రజలందరూ కూడా రెడీ అయ్యారు అంటూ పెద్ద ఎత్తున ప్రజలు బయటకు వచ్చి బ్రహ్మరథం పడుతూ స్వాగతం పలికారు. ఓకే అమ్మా. ఎవరు వాళ్ళ వ్యాపారం చేసుకోవాలన్నా చిలకలూరిపేటలో భయపడే స్థితిలో వచ్చినాయి. అలాంటిది ఇక 5 సంవత్సరాలు గడిచిపోయి మీరందరూ స్వేచ్ఛగా బతకొచ్చు, స్వేచ్ఛగా మీ బిజినెస్ మీరు చేసుకోవచ్చు. ఎప్పుడు లేని రాజకీయాలు 25 సంవత్సరాలు అవుతుంది రాజకీయాల్లో. ఏ రోజు రాజకీయాలు వెళ్ళినట్టుగా 5 సంవత్సరాలు ఈ రకంగా ప్రతి ఒక్కళ్ళు ఇబ్బందులు పడ్డారు. అలాంటి ఇబ్బందులు భవిష్యత్తులో ఉండమని అందరూ మా తోటి సోదర సోదరి బావ సోదరులాగా అందరినీగా పెట్టుకోవాలని కూడా మంచిగా చూసుకుంటామని చూస్తున్నాను. ఈ సైకో పవర్ని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. వెళ్ళిపోతున్నారు అంటున్నారు సైకిల్ 15వ తారీఖున. అలాగందరూ కూడా ఇక ప్రశాంతంగా ఉండాలి నేను కూడా అనుకుంటున్నాము. ఈ ఒక్క ఎలక్షన్స్
తప్పనిసరిగా అందరూ తెలుగుదేశం పార్టీ పూర్తిగా సపోర్ట్ చేసి చెలకూరుపేటలో మనం 25 సంవత్సరాలు చేసిన కృషికి ఇవాళ మీరు మంచి మెజార్టీతో గెలిపిస్తారని నేను అందరికీ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. మరొక్కసారి వీళ్ళందరూ కూడా నన్ను పిలిచి ఇంత ఆ తోబుట్టుకులాగా వీళ్ళు ఆదరించి నాకు పసుపు పెట్టినందుకు షాపు వాళ్ళకి, రామయ్య లక్ష్మణ్ షోరూమ్ షాపు వాళ్ళకి, ఇంకా అందరూ కూడా నా ధన్యవాదం తెలుగుతూ ఎప్పుడు మీరందరూ ఇలాగే మాకు సపోర్ట్గా ఉండాలని, ఎప్పుడు తెలుగుదేశం పార్టీని ఆదరించాలని, భవిష్యత్తులో కూడా ఆదరిస్తారని, తప్పనిసరిగా మీ అందరూ కూడా మరొక్కసారి తెలుగుదేశం పార్టీ పొల్లారావు గారికి సైకిల్ గుర్తు మీద ఓటేసి మంచి మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను.